అందమైన పచ్చని పల్లెటూరు. భూగర్భ జలాల వినాశనంతో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రోగాల బారిన పడ్డారు. ఇక్కడ నుంచి దాదాపు మనం చూస్తూ ఉంటే 4 నుంచి 5 దశాబ్దాలుగా పిల్ల, జల్ల, ముసలి ముతకానే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కిడ్నీ వ్యాధి బాధిస్తుంది. మరి వారి జీవితాల్లో మార్పులు వస్తాయా అని సందేహంలో ఉన్న క్రమంలో వారికి నీరందించి వారి మొహాల్లో వెలుగులు నింపింది ఎంఈఐఎల్. అదే ఉద్దాన ప్రాజెక్ట్. ఉద్దాన ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా అన్నేళ్ల నుంచి సఫర్ అవుతున్నా కూడా ఎంఈఐఎల్ నిర్ణీత సమయంలో 5 సంవత్సరాల్లో ఉద్దాన ప్రాజెక్టుని కంప్లీట్ చేసి వారికి నీరందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. రైట్, ఏపీలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మన ఉద్దానం చెప్పుకోవచ్చు. ఉద్దాన ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వంశధార నదికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండల్ రిజర్వాయర్ దగ్గర ఇంటెక్ వెల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఇంటెక్ వెల్లో ఈ 2 భారీ మోటార్ల ద్వారా నిమిషానికి 28,000 లీటర్ల నీటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో వాడే మరో భారీ మోటార్. ఇక్కడ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఈ ఇంటెక్ వెల్ నుంచి 16.5 కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు చేరుకుంటుంది. ఇది ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వచ్చేసి మనకి 20 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నది. ఇక్కడ నుంచి మరో 16.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మెలియపుట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి నీరు చేరుకుంటుంది. ఇక్కడ వాటర్కి సంబంధించిన ఫిల్టరేషన్ కానీ క్లోరినేషన్ కానీ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ మెలియపుట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోనే జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఫిల్టర్ బెడ్లు 8 ఉంటాయి. ఒక్కోటి కూడా 20 లక్షల సామర్థ్యం కలిగిన ఫిల్టర్ బెడ్లకు సంబంధించిన నిర్మాణం ఇదంతా కూడా. ఇక్కడ ఫిల్టర్ అయిన వాటర్ కంప్లీట్గా కూడా ఈ 600 HP మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఈ పంపుల ద్వారా మనకి ఈ సంపులకి చేరుకుంటాయి. ఈ సంపులు వచ్చేసి 90 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపులు. ఈ సంపుల నుంచి మనకి ఓవర్ హెడ్ ట్యాంకులకి నీటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇక ఓవర్ హెడ్ ట్యాంకులకి వచ్చిన తర్వాత ఈ నీటిని క్లస్టర్లుగా విభజించిన మొత్తం 807 గ్రామాలకి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఓవర్ హెడ్ ట్యాంకులకు సంబంధించిన నీటినంతా కూడా ఈ HDPE పైప్ లైన్ ఏదైతే ఉందో వీటి ద్వారా క్లస్టర్లుగా విభజించిన కవిటి, కంచిలి, ఇచ్చాపురం, పలాస ఈ అన్ని గ్రామాలకు కూడా దాదాపు 807 గ్రామాలకి నీరు చేరుకోవటం జరుగుతుంది. దాదాపుగా అసలు జీవితాలు ఎప్పుడైనా మారుతాయా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ల వద్దకే ట్యాప్లకి పైపు నీరు అందించి వారి జీవితాలు బాగు చేసిన ఘనత కేవలం ఎంఈఐఎల్ది మాత్రమే. ఇప్పటికే ఉద్దానం పనులు మొదటి దశ పూర్తి కాగా 2 దశ పనులను కూడా స్టార్ట్ చేసింది.